ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూర్తి టాకీస్ తరఫున మీకు స్వాగతం ఇవాళ మనం కబుర్లు జోనర్లో మారుతి గారు వెనుక అంత కథ ఉందా అనే అంశం గురించి చెప్పుకుందాం సీనియర్ జర్నలిస్ట్ వెలుగురి సురేష్ రాసిన కథనం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక అసలు విషయంలోకి వెళదాం మధ్యతరగతి భారతీయుడి నాలుగు చక్రాల కళ నెరవేర్చిన మారుతి ఎయిట్ హండ్రెడ్ పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో అంబాసిడర్ ప్రీమియర్ పద్మిని కార్లకు ప్రత్యామ్నాయంగా ముఖ్యంగా భారతీయ మధ్యతరగతి ప్రజల కోసం తయారు చేసిన మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు చాలామంది ఫేవరెట్ పంతొమ్మిది వందల యాభై నాటి సంగతి నెహ్రూ మంత్రివర్గంలో వాణిజ్య మంత్రిగా ఉన్న మనుభాయ్ షా చౌక ధరలు పూర్తిగా దేశీయంగా తయారు చేయగల కార్ల గురించి ఆలోచించారు ఈ కార్లను ప్రభుత్వ రంగంలో తయారు చేసి దేశానికి మంచి ఆదాయం సమకూర్చవచ్చన్న ఆయన ప్రతిపాదనను నెహ్రూ సీరియస్గా తీసుకోలేదు రాజకీయ సంకల్పం లేమి కారణంగా ఈ ఐడియా ప్రైవేటు రంగానికి మళ్లిపోయింది ఓక్స్ వేగన్ టయోటా రెనాల్ట్ వంటి అంతర్జాతీయ కార్ల సంస్థలు ఈ ఐడియా మీద కొంత పనిచేశాయి కానీ గిట్టుబాటు కాదని వదిలేశాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో లండన్లో ఓక్స్ వేగన్ కంపెనీలో అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకుని ఇండియా తిరిగొచ్చిన సంజయ్ గాంధీ ఈ ప్రాజెక్టును మళ్లీ తెరమీదకి తీసుకొచ్చారు ఇరవై మూడేళ్ల వయసులో మారుతి ఉద్యోగ్ పేరుతో ఈ ప్రాజెక్టును మొదలుపెట్టాడు సంజయ్ కొద్ది కాలం తర్వాత కంపెనీ పేరును హనుమాన్ అని మార్చాడు కానీ కొద్ది రోజుల్లోనే కంపెనీ మీద ఆరోపణలు రావడం మొదలైంది ప్రధాని కొడుకు కాబట్టి అడ్డగోలుగా అనుమతులు లభించాయని కార్ల తయారీకి అవసరమైన భూమిని అతి తక్కువ ధరకు సేకరించారని ప్రభుత్వంతో అవసరాలున్న కొన్ని ప్రైవేటు కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెట్టాయని ఆరోపణలు వచ్చాయి ఈ పరిణామాల మధ్య కొన్నేళ్ల పాటు మారుతి ఉద్యోగ్ కార్యకలాపాలు మందగించిపోయాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం మారుతి ఉద్యోగును లిక్విడేట్ చేసింది పంతొమ్మిది వందల ఎనభైలో విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ మరణించాడు అదే ఏడాది ఇందిరాగాంధీ తన కుమారుడి స్మృతి సూచికంగా మారుతి ఉద్యోగును జాతీయం చేసిందే పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో మళ్లీ ప్రధాని పదవి అధిరోహించడానికి ఇందిరాకు ఉపయోగపడిన అంశాల్లో మారుతి కూడా ఒకటి ప్రభుత్వ రంగ సంస్థగా మారుతి ఉద్యోగ్ పంతొమ్మిది వందల ఎనభై చివరిలో జపనీస్ కంపెనీ సుజుకీతో భాగస్వామ్యం తీసుకుంది కేవలం రెండేళ్లలో పంతొమ్మిది వందల ఎనభై మూడు డిసెంబర్ పద్నాలుగున సంజయ్ గాంధీ పుట్టినరోజున మారుతి ఎయిట్ హండ్రెడ్ కారు భారతీయ మార్కెట్లోకి విడుదలైంది లక్కీట్రా ద్వారా తొలి కారు హర్పాల్ సింగ్ అనే ఢిల్లీ వాస్కి దక్కింది ప్రధాని ఇందిరా స్వయంగా ఆయనకు కారు తాళాలు అందించారు తొలి ఎడిషన్ ధర అన్ని పన్నులు కలుపుకొని యాభై వేల రూపాయలు నాణ్యతా ప్రమాణాల విషయంలో అందరినీ ఊహల్ని అధిగమించింది మారుతి కార్ సాంకేతికంగా నిర్మాణపరంగా దృఢమైనది భారతీయ రోడ్లకు అనువైందని అంతర్జాతీయ కార్ల తయారీ నిపుణులు సర్టిఫై చేశారు దాదాపు ఇరవై ఏడు లక్షల కార్ల అమ్మకం తర్వాత రెండు వేల మూడులో మారుతి ఎయిట్ హండ్రెడ్ తయారీ ఆగిపోయింది బీఎస్ ఫోర్ ప్రమాణాలకు అనువుగా లేకపోవడంతో కంపెనీ ఎయిట్ హండ్రెడ్ తయారీని ఆపేయాల్సి వచ్చింది కానీ ఎయిట్ హండ్రెడ్ కారు నమూనాను అప్డేట్ చేస్తూ మరిన్ని కొత్త కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది మారుతి జెన్ ఆల్టో పేర్లతో ఎయిట్ హండ్రెడ్కి అప్డేట్ వర్షన్లను తయారు చేసిన మారుతి సుజుకి ఇవాల్టికి వాటిని మార్కెట్లో ఉంచింది స్కూటర్లలో బజాజ్ చేతక్లాగే రోడ్డు మీద కనిపించే ప్రతి పది కార్లలో ఒకటి మారుతి ఎయిట్ హండ్రెడ్ అంటే ఆశ్చర్యపోనక్కర్లేదు అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది రోజుల్లోకి వెళ్తే మారుతి ఉద్యోగ చుట్టూ రాజకీయ నీలి నీలినీడలు కమ్ముకున్న సమయంలో సంజయ్ గాంధీ వయసు నిండా ఇరవై మూడేళ్లే మారుతి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు అతను సంజయ్ గాంధీకి రాజకీయాల మీద మంచి ఆసక్తి ఉంది దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ మారుతి కార్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు కావాలని వేల సంఖ్యలో కార్మికులకు ఉపాధి దొరకాలని కోరుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వాలే దేశాన్ని ఏలుతుండడంతో తన ఆలోచన నెరవేరడం సులభమే అనుకున్నాడతను కానీ మారుతి ఉద్యోగ్ మీద వచ్చిన ఆరోపణల వల్ల తన తల్లి ఇందిరాగాంధీ రాజకీయ జీవితానికే ఇబ్బంది కలుగుతోందని తీవ్రంగా మనస్తాపం చెందాడంటారు మానసికంగా సరైన స్థితిలో లేని సమయంలోనే శిక్షణ విమానాన్ని నడిపి దానిని అదుపు చేయలేకపోవడంతో ప్లేన్ క్రాష్ అయ్యి పంతొమ్మిది వందల ఎనభైలో సంజయ్ గాంధీ మరణించాడు చిత్రంగా ఇందిరాగాంధీ అదే మారుతి ఉద్యోగ్ కంపెనీని ప్రభుత్వ పరం చేస్తున్నానని జాతీయకరణ ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తానని వాగ్దానం చేసి పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో గెలుపుకు మారుతిని కూడా ఒక ఎరగా వేశారు అది ఆమె రాజకీయ చాతుర్యం సంజయ్ గాంధీ మీద కుష్వంత్ సింగ్ వేసిన జోక్ ఒకటి గుర్తు చేసుకుందాం భారత్లో కుటుంబ నియంత్రణ అనగానే సంజయ్ గాంధీ గుర్తుకొచ్చేస్తాడు ఒక్కరు లేదా ఇద్దరు కాన్సెప్టును నిర్బంధంగా అమలు చేసే ప్రణాళికలో భాగంగా సంజయ్ గాంధీ ఆదేశాలతో పిల్లలు లేని వారికి కూడా బలవంతంగా కూని శస్త్రచికిత్సలు చేసేశారంటారు ఒకవేళ సంజయ్ గాంధీ జీవించి ఉంటే దేశంలో అందరి చేత నిర్బంధంగా మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్లు కొనిపించి ఉండేవాడని కుష్వంత్ సరదా కామెంట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటికి మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ మారుతి ఎయిట్ హండ్రెడ్ కార్లను ఎగుమతి చేయడం మొదలుపెట్టింది యుగోస్లావియా హంగరీ నెదర్లాండ్స్ ఫ్రాన్స్ చెకోస్లోవేకియా ఇంగ్లాండ్ ఇటలీ మల్టా లాంటి దేశాలకు మారుతి ప్రయాణం మొదలైంది మారుతి భాగస్వామి సంస్థ సుచికి ఈ మార్కెటింగ్ బాధ్యతలను నిర్వహించింది ఏమిటంటే ఏ ఏ దేశాలకు జపాన్ తన కార్లను ఎగుమతి చేస్తుందో ఆ దేశాలనే సుజికి టార్గెట్ చేసింది మారుతి తయారీతో తనకు ఏ మాత్రం సంబంధం లేనట్లుగా విదేశాల్లో విడుదలయ్యే కార్లకు సుజుకి లోగో లేకుండా కేవలం మారుతి ఎయిట్ హండ్రెడ్ అని మాత్రమే ఉండేలా సాంకేతికంగా జాగ్రత్తలు తీసుకుంది ఆయా దేశాలకు అనుగుణంగా కార్ మాన్యువల్స్ని వాటి అనువాదాలని విడుదల చేసింది తొలితరం మారుతి కార్లకు సీట్ బెల్ట్ సదుపాయం లేదు విదేశాలకు ఎగుమతులు ప్రారంభించిన తర్వాతే యాక్సెసరీస్లో సీటు బెల్ట్ను భాగం చేసింది కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్ల కోసం కూడా మారుతి ఎయిట్ హండ్రెడ్ విడుదలైంది అయితే ఇది ఫ్రాన్స్ వరకే పరిమితమైంది రెండు వేల నాలుగు నాటికి ఆయా దేశాల భద్రతా ప్రమాణాలకు అనువైన విధంగా లేకపోవడంతో మారుతి ఎయిట్ హండ్రెడ్ ఎగుమతులు ఆగిపోయాయి ఇలా మారుతి ఎయిట్ హండ్రెడ్ విదేశీ ప్రస్థానం ముగిసింది కానీ ఎయిట్ హండ్రెడ్ పిల్లలు జెన్ ఆల్టోలు విదేశీ మార్కెట్లను ఇంకా ఆకట్టుకుంటూనే ఉన్నాయి ముఖ్యంగా జెన్కి యూరోప్ చిన్న కార్ల మార్కెట్లో మంచి ఆదరణ ఉంది